മത്തായി സുവാർത്ത ആറു 33. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. సో ఆ వెతుకుడి అన్నప్పుడు మనము ఆల్రెడీ నీతి గురించి, రాజ్యం గురించి చదివామండి. నీతి విషయాన్ని మనం చదువుతా ఉన్నాము. దాంట్లో నీతిని ఏ విధంగా వెతకాలి అంటే, మనం చదువుతున్నప్పుడు నీతి కొరకు ఆకలి దప్పికలిగిన వారి ధాన్యులు వారు తృప్తిపరచబడదరు అని చదివాం. అంటే నీతి అనేది ప్రభు నీ ఎట్లా వెతకాలి అంటే, ఆకలి దప్పి కలిగినప్పుడు ఏ విధంగా అయితే మనం ఆహారం కొరకు ఆరాట పడతామో, అదే విధంగా దేవుని సన్నిధి కొరకు అదే తృష్ణ కలిగి ఉండాలని చెప్పారు. ఆ తరుణంలో ఏ విధంగా ఆకలి కలిగి ఉంటాము అనేది చదువుతున్నప్పుడు మనము ఈ యొక్క కీర్తనలో 42:1-2 చదివాం. ఆశ పెడుతున్నాడు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని చెప్తాం. అంటే దుప్పి గురించి చదువుతున్నప్పుడు, దుప్పి ఏ విధంగా అయితే నీటి నుంచి దూరమైనప్పుడు, శత్రువు తరిమినప్పుడు, అది పరిగెత్తుకుంటే ఏ విధంగా నీటి దగ్గరికి వచ్చింది, నీటి వాగుల దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క ఆహారము దాన్ని దప్పికి తీర్చడమే కాదు, ఆ నీటిలో ఉన్నప్పుడు తనకి భద్రత కూడా ఉందని మనం అది చదివాము. అంటే దేవుని యొక్క వాక్యము మన యొక్క దప్పికను తీర్చడమే కాదు, కానీ మనల్ని మనకి అది కోటగా ఉంది, మనకి మన రక్షణ స్థలముగా ఉంది. తర్వాత మనము యెషయా 55:1 చదివాం. దాంట్లో ఏం చదివాము అంటే, ఎవరైతే దప్పి కలుగుతారో కలిగి ఉన్నారు వారు నా ఆయన దగ్గర రామంటున్నారు, రూకలు లేకపోయినా నా దగ్గర రామంటున్నారు, వచ్చి కొనుక్కోమంటున్నారు, ఆ కొనుక్కునే తరుణంలో వారికి ద్రాక్ష రసమును పాలును ఇస్తానని చెప్పేసి అన్నారు. కొనుక్కోవాలి అంటే మరి డబ్బులు లేదు, మరి ఎట్లా కొనుక్కోవాలి అన్నప్పుడు మనం చూసాము, దేవునితో సమయం గడపటమే మనం వెల చెల్లించటము అంటే ఏంటి అంటే, మనం డబ్బులు ఇవ్వటం అని కాదు. అక్కడ బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకుల విషయం చూసినప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు ఎత్తబడ్డారు. బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే ఆ నూనెను కొనుక్కుంటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు ఎట్లా కొనుక్కుంటారు, వారి డబ్బులు ఎట్లా ఉంది, డబ్బులు లేవు, 1000 సంవత్సరాలు అక్కడ సమయాన్ని వెచ్చించటమే. వాళ్ళు అనుకుంటా ఉంటాము మనము ఆ దేవుని కొరకు ఏదో సాయంత్రం పూట మేబీ కాన్ఫరెన్స్ కాల్ వరకు ఆ దేవుళ్ళు ఒక అరగంట అని ఇదే అన్నవారు ఇంట్లో. ఏంటి ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటావు, యేసు ప్రభు అంటావు, నన్ను ఇట్లాగనేవారండి. నాకు స్టార్టింగ్ లేమో నాకు తెలియదు, ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది, ఏదో ఉదయాన ప్రార్థన చేసుకోవటం, రాత్రి నిద్రపోయి ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవటం, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఎర్ఫెక్ట్ ప్రార్థన అనే మీనింగ్ నాకు తెలియదు. కానీ నాకు అర్థమైన తర్వాత ప్రతి క్షణం దేవుణ్ణిలో ఉండాలి అంటే వెల చెల్లియాలి. మన కాళ్ళు ఎటో పరిగెత్తుతాయి, కాళ్ళు చెప్పాలి నువ్వు అటల్లది ఇటు ఉండు అని, మన చూపులు ఎటో తిరుగుతూ ఉంటాయి కాదట్టు కదా ఇటు అని, చెవులు ఏదో వినాలనుకుంటా ఉండిద్ది ముసలమ్మ ముచ్చట్లు అది వినొద్దని చెప్పేసి ఇలా అదే మార్నింగ్ వేళ వచ్చింది. ప్రతి చోట కూడా ఏంటి సమయాన్ని వెచ్చించటమే, సమయాన్ని వెచ్చిస్తున్నాం కాబట్టి ఇవాళ మనకి పనులు చేస్తున్నప్పుడు రోకలు వస్తున్నాయి. మన సమయము మనకి జీతం ఇస్తుంది, ఎంతసేపు ఉంటే అంత సంపాదించుకుంటున్నాం. భౌతిక సంబంధమైందే ఎంత క్లియర్ గా ఉన్నప్పుడు ఆత్మీయమైన సంబంధం దానికి దేవుని కొరకు దేవునితో ఎంత గడుపుతున్నాం సమయము, అది చాలా విలువైనది. అది సమయం గడిపే కొద్దీ ఆయన మాటలు ఏమైపోయి అంటే, మన ఒక దాహన తీర్చే నీరుగానే కాదు కానీ అది మనని ఒక మత్తుని ఇచ్చింది. ఏ మత్తు అండి, ఒక తాగుబోతుకి ఒక మత్తు ఉంది, వాడు ఎక్కడ పడుతున్నాడో వాడికి తెలియదు, వాడు ఎట్లా కొంటున్నాడో వాడికి తెలియదు, వాడు అది ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ లోకనాథుడు వాడిని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ దైవికంగా ఉన్న మనలో ఎట్లా ఉంటుంది అంటే మనకు వేరే వాటితో సంబంధం లేదు, ఆత్మ సంబంధమైన మత్తుల్లో కూడా ఉంటామే. హన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడండి, ఏలి అన్నాడు ఆ మాట, మత్తురాలుగా ఉండాలి, నిజంగా మనం మత్తులై ఉండాలి అనుకోవచ్చు. ఏంటి మత్తులు లేకుండా మామూలుగా ఉండొచ్చు కదండి అని, ఎవరో ఒకరు ఏదో ఒక మత్తులో ఉంటాడండి, డబ్బు అనే మత్తో, కులం అనే మత్తో, స్థాయి అనే మత్తో, ఏదో ఒక మత్తులో ఉంటాడు. నేనేంటి నీకు తెలుసా అన్నట్టుగా ఒక అహంకార ధోరణిలో కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళు మత్తులో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. ఇవాళ క్రైస్తవుడికి ఉండాల్సిన మత్తు ఉంది, ఆ మత్తు ఏంటి అంటే ఆయన వాక్యము. నోరు విప్పితే అదే మాటలు, నన్ను ఒక దినాన నేను నోరు విప్పితే మాట్లాడుతుంటే నాకు ఫస్ట్ కోపం వచ్చేది, అందరూ నేంద్ర నువ్వు
వాక్యం వాక్యం దీనికి టైం ఏళ్ళపాలయం లేదా అని చెప్పి నన్ను అనేవాళ్ళు. అన్నప్పుడు నాకు కూడా కొంచెం బాధ కలిగింది, ఏంది నేను నిజంగా ఎందుకు పొద్దగలిగితే దేవుని వాక్యం చెప్తున్నాను, దేవుని మాటలే మాట్లాడుతున్నాను అని. తర్వాత నాకు అర్థమైంది ఈ మత్తు మంచిది, ఈ మత్తు లేకపోతే ఇంకొక మత్తు వచ్చింది, నాకు ఆ మత్తు వద్దని చెప్పేసి ఈ మత్తులో వచ్చాను నేను, నాకు ఇదే మంచిది. ఎందుకంటే నా గురించి వారు సాక్ష్యం ఇస్తున్నారు, నా గురించి వారు తప్పుగా చెప్పట్లా. యాక్చువల్ అది నాకు సాక్ష్యం, అది నేను నోరు విప్పినప్పుడు వాక్యం తప్ప ఇంకేది మాట్లాడకూడదు. నిజంగా వాక్యం తప్ప వేరేది మాట్లాడుతున్నానంటే నా మనసు ఏదో దేంతో నిండిపోయి ఉందో, నా హృదయం దేంతో నిండిపోయి ఉంది, నేను అది మాట్లాడుతున్నానేమో. హృదయం నిండే కొద్దీ మన నోరు అదే మాట్లాడిద్ది. హృదయం వాక్యంతో నిండి ఉండాలి, లేకపోతే వ్యర్థమైన మాటలు వచ్చేస్తాయి. ఇక్కడ వారు మత్తులై ఉన్నారు. తర్వాత పాలు అన్నారు. పాలు అనేది ఏంటి, దేనికి సంబంధించింది? బల వాక్యానికి సంబంధించింది, బలమైన ఆహారము, ప్రోటీనీషియస్ డైట్ అది. అంటే మనం తినే కొద్ది వాక్యము, ఇవాళ దినాన్ని చూడండి మత్తయి సువార్త 6:33 దగ్గర 6 నెలలు 7 నెలలు తింటానే ఉన్నాం ఆయన తరగట్ల. అంటే ఏంటి, ఆయన ఆహారము ఎంత, ఒక్క వచనము, ఒక్క వర్స్, ఆ ఒక్క వాక్యమే 6-7 నెలల నుంచి తింటున్నాం, అయినా తరిగిపోవట్లేదు. అంటే ఒక చాప్టర్ అవ్వటానికే మనకు కొన్ని సంవత్సరాలు పెట్టింది. దగ్గర నాకు మీతో ఫెలోషిప్ అయ్యి ఇప్పుడు నాకు తెలిసి 2వ సంవత్సరంలో ఎంటర్ అయినట్టుగా ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయానికి ఎంటర్ అవ్వటానికే ఇంత టైం పెట్టింది. 6వ అధ్యాయంలో ఒక్క వర్సే దగ్గర మనకి మరి 6 నెలలు పడుతున్నాయి. అంటేనే ఆయన మాటలు ఎటువంటి అని అర్థం అవుతున్నా, ఎంత ఉగ్రమైనవి ఆయన మాటలు. అది వినే కొద్దీ ఎంత హృదయానికి ఎంత సమాధానం ఇచ్చిద్దో. నిజంగా ఆయన మాటలు మనకి మత్తుని ఇవ్వటమే కాదు కానీ అది మనకి బలమైన ఆహారంగా ఉందని చెప్తా ఉంది. అదే మనము యోహాను సువార్త 7:37 చదివాం. ఏమని అంటే, రండి నా దగ్గర రండి, దప్పి కలిగిన వారులారా నా దగ్గర రండి, జీవజలాన్ని ఇస్తాను అంటున్నాడు. అది ఆయన దగ్గరే ఉన్నది, అది ఉప్పుకుతున్న నీటి బుగ్గ లాంటిది, మనలో నుంచి ఊరిట బుగ్గగా మారిద్ది అంట, ఓటగా మారిపోయిద్ది. ఇవాళ ఈ వాక్యాన్ని విన్న తర్వాత చూడండి ఎంత సమాధానంగా ఉంటా ఉండిద్దో. మన వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది మనకు చెప్పలేకుండా ఉండవండి, మనం మాట్లాడేస్తాం. ఈ వాక్యాన్ని విన్న తర్వాత మన హృదయం నిండిపోయినాక అది పొంగి పొర్లే పాత్రగా మారిపోయింది. మాట్లాడకుండా ఉండలేము, దేవుణ్ణి చూసిన తర్వాత ఎవరు ఆగలేరు. మగ్ధులేని మరియా దేవుణ్ణి చూసినాక ఏం చేసిందండి, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నేను చూశాను ఓ ఎంత గందర, అసలు నిజంగా దేవుడు చెప్పాడా వెళ్ళిపోయేతుడి దగ్గర కీళ్ళ దగ్గర చెప్పమని? అప్పుడు చెప్పలేదు. 2వసారి ప్రభు గారు కనపడినప్పుడు అప్పుడు చెప్తాడు, మళ్ళీ వెళ్ళి నా సహోదరుడు నీ సహోదరుడు అని అప్పుడు చెప్తారు. అంతేగాని మొదటిసారి దేవుడు చెప్పలా. ఎందుకని ఈమె చెప్పింది, ఎందుకంటే తన గిన్నె నిండిపోయింది. సమరయ స్త్రీ ఏ పారిపోయింది, పరిగెత్తింది సమరయ ప్రాంతం. దేవుడు చెప్పాడా సమరయ పట్టణం వెళ్ళి చెప్పమని? ఇలా వాక్యాన్ని వెంటనే మనం ఒకవేళ చెప్పకలేక ఉండి ఉంటే నిజంగా గిన్నెని నిండలేము. వాక్యం నిండితే, దేవుడు మనతో మాట్లాడితే మనం ఆగలేమండి, ఖచ్చితంగా చెప్పేస్తామండి. ఆయన ఏమై ఉన్నాడు, అతికాంక్షణీయుడు, ధవలవర్ణుడు, నా ప్రియుడు, ఇటువంటి వాడని చెప్పేసి ఆ దినాన ఆ ఒక శిలోమతి రాత్రి అర్ధరాత్రి పూట వాళ్ళ సొంత వారి తంతున్నప్పుడు చంపుతానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా నా ప్రియుడు ఎక్కడున్నాడని చెప్పేసి వెళ్తూ అనేకమైన చిలకత్తలకి ఆమె చెప్పుకుంటూ తిరుగుతున్న ఒక పిచ్చిదానిలాగా అయిపోతామండి. మగ్ధులైన మరియా పిచ్చిదానిలాగా అయిపోయింది. ఎక్కడున్నాడు నా వాడు, నా ఆయన దేహం ఎక్కడుంది, ఆ దేహాన్ని నాకు ఇవ్వండి. నిజంగా అది మత్తు కాదా? చాలా మంది అంటారు ఏంటి వాక్యం అనే మత్తు, నిజమే కదా ఈ వాక్యం అనే మత్తు, కాకపోతే ఇంకే మత్తులో ఉంటాం. లోకం ఒక మత్తులో ఉంది, సినిమాల మత్తులో ఉన్నారు, ఈ కరోనా అనే ఒక మహమ్మారి ఒక మత్తులో ఉన్నారు, చేతులు కడుక్కోండి, అవి కడుక్కోండి, ఈ కడుక్కోండి అని చెప్పేసి ఆ మత్తులో ఉన్నారు, భయభ్రాంతులై ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మత్తులో ఉన్నారు. మనము ఏ మత్తులో ఉన్నాం అనేది ప్రశ్న. మనము దేవుని మత్తులోనే ఉన్నామా? దేవుని ఆహారాన్ని సమృద్ధిగా పాలువలే తీసుకుంటున్నామా? ఇది వాక్యం చదివే కొద్ది మనకి ఆయన ఏ విధంగా కనపడుతున్నాడు, ఏ విధంగా వినపడుతున్నాడు మనకి, నిజంగా అది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మనం ఏం చూసామండి, ఇది చదివిన తర్వాత మనము ఈ నీతి అనే దాని గురించి చదువుతా వెళ్ళాం. నీతి గురించి చదువుతున్నప్పుడు నీతిని సంపాదించే విధానం ఏంటి అంటే ఇట్లాగ దాహం కలిగినప్పుడు మాత్రమే. అయితే నీతి ఓర్నే వచ్చిద్దా, ఈ దాహం కలిగినా ఓర్నే దొరుకుద్దా? అంటే ఓర్నే దొరకదు. ఎట్లాగా,
నీతి పొందుకోవాలి అంటే ఏమవుతారండి? 5:10 ద్వారా, మత్తయి సువార్త 5:10 ద్వారా నీతి నిమిత్తం హింస కలుగుద్ది. హింస కలిగింది, హింస లేకుండా నీతి దొరకదండి. దేవుడు మార్గము ఇరుకైన మార్గము, 5:10 అది విశాలమైన మార్గం కాదు. ఆ విశాలమైన మార్గం కాని కారణం వల్ల మనల్ని దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, అపహాసిస్తారు, అయితే అన్ని విషయాలు ఆనందించమంటున్నాడు. అదే మనం 1 పేతురు 3:14 చదివాం. ఏమని చదివామండి 1 పేతురు 3:14? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడు. 1 పేతురు 3:14. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి. భయపడకుడి, కలవరపడకుడి, శ్రమల పాలు అవుతాము. ఈ లోకం మనల్ని శ్రమల పాలు చేసిద్ది. ఎవరైతే దర్శనం చూడలేదు వారు చేస్తారు, కపట సహోదరులు చేస్తారు. అదే విధమైన పౌలు అట్లాంటి జీవితాన్ని బతికాడు. 1 యోహాను 5:19. మనము దేవుని సంబంధమనియు లోకమంతియు దుష్టిని అందున్నదనియు ఎరుగుదము. అందుకనే వారు వారి చేతిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఆ మీదగా అంటారు. అన్నప్పుడు భయపడాల్సిన పనిలే, బాధపడాల్సిన పనిలే, దుఃఖపడాల్సిన పనే లేదు. ఇవన్నీ చూస్తా వచ్చాం. దాని తర్వాత 1:5:20 చదివా. మత్తయి సువార్త 5:20. కాబట్టి వారి వారి ఫలం 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇది చదువుతున్నప్పుడు మనం ఆల్రెడీ చదివిందే, నీతి ఏమై ఉండాలి? శాస్త్రులు పరిసయ్యుల నీతి కన్నా మన నీతి అధికం. శాస్త్రులు అనే వాళ్ళు ఎవరండి? ధర్మశాస్త్రాన్ని బాగా బోధించేవారు. ఎజ్రా 7:6. ఈ ఎజ్రా ఇస్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యము గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఏమై ఉన్నాడు ఆయన? ధర్మశాస్త్రం ప్రావీణ్యం గలవాడు, ప్రావీణ్యత కలిగిన శాస్త్రి. మలాకి 2:7. యాజకులు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఎవరండి? యాజకులు. వారు బోధించేవాళ్ళు, వాళ్ళు యొక్క దేవదూతలు అయి ఉన్నారు, వాటిని నేర్చుకోమంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు 5:20? మీ నీతి శాస్త్ర నీతి కన్నా పరిశీల నీతి కన్నా అధికము అంటే ఏంటి? చాలా మంది అంటారండి, వాక్యము ఎంత లోతుకు ఎందుకు, మనకు అవసరం ఏముంది? వాక్యం పైపైన చెప్పండి. వాక్యం పైపైన చెప్తే మీకేం అర్థమైందండి? వాక్యంలో ఉన్న లోతు తెలియొద్దా? శాస్త్రం నీతి కన్నా పరిశీల నీతి కన్నా అంటే అర్థం ఏంటి? శాస్త్రం దేంట్లో ప్రావీణ్యం? వాక్యంలో ప్రావీణ్యం. వారికన్నా నీతి అధికం అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? వాక్యం లోతు తెలియాలి. ఏదో ఎవరో చెప్పారు అని చెప్పేసి వదిలిపెడితే ఎట్లా? ఆ చెప్పింది నువ్వు చూసావా వాక్యంలో? వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నామా? ఎజ్రా ఆ విధంగా చేశాడు. అందుకనే ఎజ్రా ఆ దినాన ఆయన ఆ మందిరము కడతానికి వాడబడ్డాడు. ఆయనలో వాక్యంలో ప్రావీణ్యత ఉంది కాబట్టి దేవుని యొక్క మందిరము కడతారని, వారిని శరణ నుంచి వారిని బయటకు తీసుకొని వస్తాడని గురి కలిగి ఉన్నాడు. అనేక మంది వాక్యంలో ఈ యొక్క ప్రావీణ్యత తెలుసుకున్నారు కాబట్టి
వారి జీవితాలు చాలా గురి యొద్దకే పరిగెత్తారు వారు. ఇవాళ మన జీవితాలు కూడా నిజంగా బైబిల్ ఎంతమంది చదువుతున్నారండి, ఎంతమంది బైబిల్లో ఉన్న వాక్యాన్ని గ్రహిస్తున్నారండి, వాక్యం కొరకు ఆరాటం కలిగి ఉన్నవారు ఎంతమంది అండి? లోత అవసరం లేదు బ్రదర్, పైపైన చదువుతాం. పైపైన చదివేది ఏంటండి, క్లియర్గా రాయబడి ఉంది ఏమని, మన నీతి ఎటువంటి నీతి అయి ఉండాలి, శాస్త్రులు పరిశీలి నీతి కన్నా అధికంగా ఉండాలి, లేకపోతే ఏమైంది, పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. లేరండి, ప్రవేశించలే, ప్రవేశించలేరు. శాస్త్రుల నీతి కన్నా పరిశీలి నీతి కన్నా అధికము కానిచో మనము ప్రవేశించనే ప్రవేశించలేము. ఉదాహరణకి ఇవాళ దిన ఒక సహోదరుడితో నేను ఈ విధంగా మాట్లాడుతూ వెళ్తా ఉన్నా. ఆ సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఏంటి అంటే, అన్న రక్షణ పొందుకున్నాము కదా, రక్షణ పొందుకున్నాము, రక్షణ పొందుకున్న తర్వాత పాపం ఉందా, మనలో పాపం ఉందా అండి? 1 యోహాను పత్రిక 1:8 ఇది మీకు కలిగి 1 యోహాను పత్రిక 1:8 మనం పాపం లేని వారు మనం చెప్పుకుని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందము అంటే ఉందా లేదా? ఉందండి. మరి రక్షణ పొందుకున్నారు కదా, రక్షణ అనేది ఆత్మకు మాత్రమే రక్షణ పొందుకున్నాం, ఇంకా మనసు మాట అందుకనే 12:2 ఏం చెప్తుందండి, రోమీలు 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందుడి. మనస్సు మారాలి, దాని తర్వాత పైన వచ్చింది ఏంది, సజీవ యాగంగా మిమ్మల్ని సమర్పించండి. సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే మొదటిగా మనసు మారాలి. మనసు మారి ఏమవ్వాలి, నూతన నూతనము అనుదినము నూతన పరచబడాలి. మనసు మారటం ప్రకటన 2:4 ఏమని చెప్తున్నాడు, సంఘంతో ఎఫెసి సంఘంతో అట్లాగే ఆ 7 సంఘాలతోటి నువ్వంతా బాగానే ఉంది కానీ నీ మొదటి ప్రేమ ఎప్పుడైతే తిరుగుతావో నీ మనసు మారిద్దో, మారు మనసు కలిగి ఈ క్రియను చేయమంటున్నాడు. ఎవరితోటి, సంఘము. సంఘమే ఎవరు, రక్షణ పొందుకున్న వారే. రక్షణ పొందుకున్న వారు ఆత్మలోనే రక్షణ పొందుకున్నారు, వారి ప్రాణాత్మ దేహాలు, ఆత్మలో రక్షణ ఉంది కానీ ఇంకా ఆ ప్రాణములో ఇంకా రాలేదు. ఆ ప్రాణంలో కీ పార్ట్ ఏది, మనస్సు. ఈ విషయము ఎంతమందికి తెలుసండి, 1 యోహాను పత్రిక 1:8 ఎంతమందికి తెలుసండి? ఈ మాట అంటే చాలా మంది నాతో వివేదించారు, ఒప్పుకోరా బ్రదర్, మేము రక్షణ పొందుకున్నాం బ్రదర్, మాకు అవసరం, మాలో పాపం లేదు, మాలో పాపం లేదు అంటున్నారు. ఒకసారి చదవరా అది 1 యోహాను పత్రిక 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. ఎంతో క్లియర్ అండి, మోసం చేసుకుంటుంది ఎవరిని, మనల్ని మనమే. చాలా మంది నన్ను అయితే వివేదించారు, మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రక్షణ పొందుకున్నావు, మాలో పాపం లేదు. పాపులము మనం కాము కానీ పాపము యొక్క మూలకాలు ఇంకా మనలో ఉన్నది. అందుకనే పౌలు అంటాడు, నేను అనుదినం నా శరీరాన్ని ఎందుకు నలకొట్టుకుంటున్నాడండి, అయ్యో నన్ను ఎవరు కాపాడగలుగుతారు, ఎవరు నన్ను రక్షించగలుగుతారు, ఏది నేను చేయకూడదు అనుకున్నా అదే చేస్తున్నాను. పౌలే చెప్పాడు ఎందుకని, ఎందుకంటే ఇంకా పాపము మూలకాలు ఉండయండి. 10 వరకు చదవరా, కంటిన్యూ చేయరా 10 వరకు. అవునమ్మా, మనము పాపము లేని వారని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. సత్యం అంటే ఎవరండి, ప్రభువే. ప్రభు ఉండడండి, మోసం చేసుకుంటున్నారు చాలా మంది, చాలా మంది వారిని ఆయన కాపాడుకుంటున్నారు. నిజంగా చాలా మంది పెద్ద పెద్ద బ్రదర్స్ వీళ్ళందరూ ఒప్పుకోరండి. నాకు గుర్తుంది ఒక దిన ట్రైనింగ్ సెంటర్లో మన వాచ్మెన్ గారి గురించి ఈ విధంగా చెప్పినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఆయన జీవితం ఒక సంఘటన చెప్పారు. ఆయన గురించి చాలా బ్యాడ్ గాను అక్కడ అంతా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ట్రాక్స్ తోటి ఆయన దగ్గరికి అదే ట్రాక్ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ ట్రాక్ చూసి నవ్వి, సహోదరుడా నేను దీనికన్నా దౌర్భాగ్యం, ఒక దినాన అయితే దేవుడు నాలో పనిచేస్తున్నాడు, నువ్వు నా వైపు చూడొద్దు,
నువ్వు దేవుని వైపు చూడు అని ఒక స్మైల్తో వెళ్ళిపోయాడు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారండి నేను తప్పు చేశానని? పెద్ద పాస్టర్లు అయిపోయినాక, పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయినాక ఎవరు ఒప్పుకోరండి? ఇంకా కొట్టుకుంటా ఉంటారు, నేను మంచివాడిని, నేను నీతి పంతుందని. యోగ అదేగా కొట్టుకుంది, నేను మంచివాడిని, నేను మంచివాడిని అని చెప్పి వాళ్ళ స్నేహితులతో కొట్టుకుంటాడు. చివరికి చెప్తాడు నేను పుట్టిన దినాన్ని ఆయన దూషిస్తాడు. అంటే ఎవరిని దూషించాడు? దేవుణ్ణి దూషించాడు. దేవుడు కదా జన్మనిచ్చింది దేవుడు. ఎందుకని స్వనీతి ఎంత దూరం తీసుకెళ్లిపోయిందో చూడండి. ఎందుకని తను ఏమనుకుంటాడు, నాలో ఇంకా పాపం లేదనుకుంటున్నాడు. అది యాకోబు చూడండి, యాకోబు ఒప్పేసుకున్నాడు, అవును నేను పాపిని అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. తుంటి నరాన్ని ఇరక్కొట్టినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, నన్ను దీవించు అన్నాడు. మన పాపాలని, మన తప్పిదాలను మనం ఒప్పుకుంటాం. మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటాం అంటే మన మంచి క్రియలు ఉండయే, ఆ మంచి క్రియలు చాలా మంచి అనుకుంటున్నా, కానీ ఆ మంచిలో కూడా మన స్వార్థం ఉంది. ఎందుకంటే మనం తిన్న వృక్షం ఎటువంటి వృక్షము? జ్ఞాన వృక్షం. దాని ఫలాలు ఏంటి? ఫలాలు ఏంటండి? జీవం మర ఏంటి ఫలాలు? మంచి చెడు. మనలో ఉన్న మంచి ఎంత ఉందో అంతే చెడు ఉంది. రెండింటి వల్ల ఏమొచ్చింది? ఆ ఫలాన్ని తిన్నాన తద్దినము, నువ్వు చచ్చదు వల్ల మరణము. ఆ వృక్షమే మరణ వృక్షము. అది తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారు, నేను మంచి పనులు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, అవన్నీ ఏం చేయండి. మనం నీతి మురుగుడ్డుతో సమానము. ఈ వాస్తవాన్ని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. అందుకని ఏమనుకుంటున్నారండి, నాలో ఏం పాపం లేదు, ఆ పాపము లేదు అన్నవాడు ఏం చేస్తున్నాడు, తనను తాను మోసం చేసుకుంటున్నాడు. సత్యము ఉండదు, కంటిని చేరా 9:10 కూడా మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఏం చేయాలండి? ఉండదు. రెండోది ఏం చేయాలి? పాపములను ఒప్పుకోవాలి. నిజంగా ఎంతమంది కన్నీరుతో ప్రార్థన చేశారండి? నా మటుకు నాకే కన్నీరు రావట్లే, నేను బాధపడిపోతున్నాను. నేను ఇలా వాక్యం చెప్తున్నప్పుడు నాకు నిజంగా దేవునితోటి ముఖాముఖి నేను అడిగిన ప్రభా, చెప్తున్న వారికే కాదు, చెప్తున్న నాకు కూడా కన్నీరు రావట్లే, నన్ను క్షమించు. నా హృదయం ఎంత పాషాణం అయిపోయిందో, హృదయం పగలలేకపోతుంది. ఎక్కడ స్వనీతి మీద ఆధారపడిపోతున్నానేమో, ఎక్కడో శాస్త్రిగా నేను మారిపోతున్నానేమో. శాస్త్రులు ఎదుటి వాడికి బోధించడానికో, జ్ఞానాన్ని సంపాదించడానికోసం ఉన్నారు. దాని నిజమైన శాస్త్రులైన వారు ఎట్లా ఉండాలి? వారి నీతికన్నా అధికంగా ఉన్నవారు ఎట్లా ఉండాలి? ఆ వాక్యం నాతోటి మాట్లాడుతున్నాడు దేవుడు అని చెప్పి దాన్ని స్వీకరించి వారు క్షమాపణ అడగాలి. ఏం చేయాలండి? పాపము చదవరా 9. మన పాపములను మనం ఒప్పుకోవాలి. నిజంగా యథార్థం ఎంతమంది ఒప్పుకుంటున్నారండి? నాకు చాలా తక్కువ మంది కనబడుతున్నారండి. నాకు తెలిసిన చిన్నప్పుడు నేను చాలా మందిని చూసేవాడిని, ఏడ్చి ప్రార్థన చేసేవారు, కన్నీరుతో ప్రార్థన చేసేవారు. నాకు ఇంకా కనపడతలా, వాడు కనపడతలే, ఇవన్న నాలోనూ కనపడతలా. ఎంత హృదయాలు కఠినం అయిపోయినాయో. వాక్యం ఎదుటి వాడికి బోధించడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ ఆ వాక్యం నాలోనే పనిచేస్తున్నాం. కంటిన్యూ చేయండి 9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన విశ్వాసానికి కర్తజ్ఞతను కొనసాగించేవాడు. ఆయనే మనల్ని కట్టుతాడు, ఆయనే మనల్ని సరి చేస్తాడు, ఆయన చేస్తాడండి. తర్వాత మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల మనము పాపము చేయలేదు అని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చెప్పుదము. ప్రభువుని, దేవుణ్ణి అబద్ధికుడుగా చేయవారవుదము. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. వాక్యం లేదు కాబట్టే కదా ఈ ఎట్లా అయ్యారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ మత్స్వార్థ 5:20 ఏం చెప్తున్నాం? సత్యం ఉండదు, వాక్యం ఉండదు. ఎందుకు ఇది చదువుతున్నాం మనం? మత్స్వార్థ 5:20 ఏం రాయబడింది? శాస్త్రుల నీతి కన్నా పరిశీల నీతి కన్నా నీతి అధికము. ఎందుకని? శాస్త్రులు ఏంది, ఎదుటి వాడికి వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని తెలుసుకొని వారిలో జ్ఞానులు మరియు అహంకారంతో వారు వెళ్ళారు. ప్రభువారి పుట్టుక గురించి మరి ఆ జ్ఞానం అడిగారు కదండి. జ్ఞానులు వచ్చి ఎవరిని అడిగారు? ఎవరి దగ్గరకు వచ్చారండి జ్ఞానులు? రాజుగారికి వచ్చారు. దానికి ముందు వరకు నక్షత్రాన్ని వెంబడించిన వారు నక్షత్రాన్ని వెంబడించాల్సింది పోయి వారు ఏమనుకున్నారు? నక్షత్రం వచ్చింది అంటే ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్ళిద్ది? వారి ఉద్దేశంలో నక్షత్రము అంటే రాజుగారు. రాజుగారు దగ్గరికి వెళ్ళాలని బెత్లహేమ్ వెళ్ళాల్సింది పోయి యెరూషలేముకి వెళ్ళారు వాళ్ళు. అంటే వారు ఏమి ఉపయోగించారు? జ్ఞానాన్ని ఉపయోగించారు. జ్ఞానాన్ని ఉపయోగించిన తర్వాత హేరోదు దగ్గరికి వెళ్ళాక హేరోదు ఏం చెప్పాడు? శాస్త్రుని పిలిపించాడు. శాస్త్రుని పిలిపించినాక వారు ఏం చెప్పారు? అవును, బెత్లహేమ చిన్న దాంట్లో పుడతాడు అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు అవును పుడతాడు అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఏం చేశారండి ఈ జ్ఞానులు? ఏం చేశారు?
తిరిగి నక్షత్రం వైపు అటువైపు వెళ్తున్నారు. అటు వెళ్తున్నప్పుడు తర్వాత దేవదూతలు వచ్చి అదంతా అయిపోయిన తర్వాత దేవుని కలిసిన తర్వాత వారు వేరే దారిన వెళ్ళిపోతారు. పాయింట్ ఏంది అంటే ఈ జ్ఞానులు వెళ్ళిపోయారు, ఈ హేరోదు రాజు ఇది గ్రహించాడు. తర్వాత ఏం జరిగిందని జ్ఞాపకం చేసుకుంటే శాస్త్రులు ఏం చేస్తున్నారండి, శాస్త్రులు ఇంత తెలిసినాక దేవుడు పుట్టాడని తెలిసినాక శాస్త్రులు ఏం చేయాలి, శాస్త్రులు ఏం చేయాలండి, ఏ వాక్యం చదువుతున్నారు, ఎవరి కొడుకు చదువుతున్నారు, దేవుని వస్తాడు, దేవుడు వస్తాడని, దేవుడు వచ్చాడని వాళ్ళే చెప్తున్నారు. చెప్పిన తర్వాత వారికి అక్కడేం పని అండి, ఎక్కడికి వెళ్ళిపోవాలి వాళ్ళు, వెళ్ళాల్సింది పోయి వాళ్ళు వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు. ఇవాళ అనేక మంది ఇదే ఇట్లాగే అయిపోయారు, వాక్యాన్ని ఎదుటి వారికి బోధించడానికి సరిపోయింది కానీ ఆ వాక్యం ఉన్న దేవుని వెంబడించడం చాలా తక్కువ అయిపోయారు. దాని తర్వాత ఏం జరిగింది, హీరోకు చంపేశాడండి, చిన్న వధ జరిగిపోయింది. జ్ఞానము ద్వారానో శాస్త్రం యొక్క శాస్త్రము ద్వారానో ప్రావీణ్యత ద్వారానో చివరికి ఏం జరిగిందంటే అనేక మంది పిల్లలు చనిపోవడానికి కారణమైంది. ఇవాళ అనేక మంది జ్ఞానాన్ని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత జ్ఞానంలాగాను శాస్త్రంలాగా మారిపోయారే గాని అది జీవితంలో వారు అన్వయించుకొని దేవుని వెంబడించే వారు చాలా తక్కువ మంది అయిపోయారు. ఇవాళ వారి నీతిని అధికంగా అంటే ఏంటండి అర్థము, వాక్యాన్ని తెలుసుకొని నీ జీవితంలో అన్వయించుకో, దేవుడు నీతోనే మాట్లాడతాడని గ్రహించు. వాక్యం తెలుసుకునే కొద్దీ ఏంటి జరుగుతుంది, ఏం జరగాలి, వాక్యం తెలుసుకునే కొద్దీ మనలో ఎదగటం అంటే వదగటం తెలియాలి. అందుకనే ఆత్మ యందు దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యం వారిది. ఫస్ట్ పాయింట్ ఆత్మ యందు దీనత్వము, రెండోది సాత్వికులు ధన్యులు. వాక్యం అన్నప్పుడు ఏం చెప్తుందంటే తగ్గిపోటము, నేను తగ్గవలసింది ఆయన హెచ్చవలసింది చెప్తున్నాను. అంటే ఈ వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఏదో నాకు బాగా తెలుసు నేనే కనపడాలనే ప్రయత్నం చేయకూడదు. పౌలు బర్నబాసు ఆ దినాన ఆ యొక్క వారిని దేవుళ్ళుగా వారు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అయ్యా మేము నీలాంటి సామాన్యులము, మమ్మల్ని దేవుళ్ళుగా మార్చొద్దు, సమస్త మహిమ ఘనత దేవునికి. తగ్గిపోవటం అంటే అదే అండి, తండ్రి అనే దేవుని యొక్క మహిమను కుమారుడైన దేవుడు దొంగిలించుకొని ఉండటానికి ప్రతి చోట అద్భుత కార్యాలు చేసినాక అక్కడికి వెళ్ళేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు వేరే చోట. ప్రభు పబ్లిసిటీ ఎప్పుడు కోరుకోలేదు, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశాడు ప్రభు వారు. ఎదగటం అంటే వదగటము. శాస్త్రులు ఏం చేస్తున్నారు, వారి యొక్క పీఠాల నుంచి బయటకు రావట్లా. ఇవాళ శాస్త్రం నీతికన్నా అధికంగా అంటే అర్థమైందండి, ఆ వాక్యం చదివినాక ఆ వాక్యంలో లోతు తెలుసుకున్న తర్వాత అది మనకు మనం అప్లై చేసుకోవాలి, దేవుని కొరకే మనం బ్రతకాలి. ఫరిసీలు అంటే ఏంటి, ఫరిసీలు బోధించేవారు, దాన ధర్మాలు చేసేవారు. నన్ను ఒక ప్రశ్న ఇట్లా అడిగారు, బ్రదర్ పదో వంతు ఇవ్వాలా, అది శాస్త్రులు ఇచ్చే, అది ఫరిసీలు ఇచ్చేది, ఫరిసీల కన్నా అధికంగా ఇవ్వాలి మనము. అంటే ఏంటో మొత్తం దేవునికి ఇచ్చి దేవుని దగ్గర ప్రభువా నేను ఎంత తీసుకున్నాను అడగాలి దేవుణ్ణి. పదో వంతు అనేది పాత నిబంధన, కొత్త నిబంధన ఏంటి, ఫరిసీల నీతి కన్నా అధికంగా ఉండాలి, ఇచ్చే విధానంలో కూడా ప్రభువారి మొత్తం ఇచ్చి ప్రభు నేను ఎంత తీసుకోవాలి. అందుకనే మనం అనుకుంటాం మేము షాపింగ్ చేస్తున్నాం, షాపింగ్ చేసినప్పుడు దేవునికి ఎక్క చెప్పాలండి, మీకు అవసరమైతే కొనండి లేక కొనద్దు అని అంటాడు ప్రభు వారు. ప్రభు వారికి మనము మనకు సంబంధించిన అన్ని కూడా లెక్క ఉంటాయి. ఎందుకంటే ఫరిసీల నీతి కన్నా అధికంగా ఉండాలి. ఫరిసీలు ఎప్పుడు ఆ దినాన్ని ఎట్లా ఇచ్చారండి వారు, అది ఆల్రెడీ మీతో మాట్లాడాను. ఆ వారు అవసరమైనప్పుడు సంఘంలో అవసరమైనప్పుడు వారు బోర ఊదేవాళ్ళు అక్కడ సంఘం, ఆ బోర ఊదంగాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్తున్నప్పుడు మార్కెట్ లో అందరూ చెప్పుకునేవారు, మేము వెళ్తున్నాము మేము ఏదో సహాయం చేయబోతున్నాం సంఘానికి అని చెప్పి వెళ్ళేవాళ్ళు, సంఘానికి సహాయం చేస్తున్నామని అందరికి తెలియపరుచుకునేవారు, చివరికి వెళ్ళిపోయి అక్కడ సహాయం చేసేవారు. పాయింట్ ఏంటంటే పాత నిబంధనలోనే ఉంది, చివరికి కొత్తిమీరతో సహా వారు చేసినప్పుడు పక్కన పెట్టేవారు పదవంతు. ఆ విధంగా పదవంతుని ప్రతి చోట పెట్టినప్పుడు సంఘములో అవసరం రావాల్సిన పని ఏంటి అంటే వారు ఇచ్చేవారు కాదు, దేవునికి ఇవ్వాల్సిన దొంగిలించి సైడ్ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు మనుషులు కనపడాలని ప్రయత్నం చేసేవారు. కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు, కానీ అనేక చోట్ల ఎట్లా ఉంది, పలానా బెంచ్ ఒక ఫలానా బ్రదర్ ఇచ్చాడు, పలానా చైర్ ఒక బ్రదర్ ఇచ్చాడు, ఎవరిచ్చినా తెలిసిపోతుంది. ఇది ఫరిసీల నీతి అండి, చేస్తున్నారు నీతి కార్యాలు ఇస్తున్నారు దాని జనాలకు తెలియాలని ప్రయత్నం చేస్తున్నారు, తెలియాల్సిన జనాలకు కాదు దేవునికి. అందుకని మన నీతి ఏమై ఉండాలి.
అందుకని మన నీతి ఏమై ఉండాలి అంటే శాస్త్ర నీతి కన్నా పరిశీల నీతి కన్నా మన నీతి అధికమై ఉండాలి. ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. వాక్యము నీవై ఉన్నావు, వాక్యమును అనగా నిన్ను గ్రహించటం మాకు నేర్పండి ప్రభు. పై పైన వాక్యము చదవకుండా ప్రభు లోతైన జీవాన్ని మేము తాకటానికి సహాయం చేయండి. దేవా నీవు మాకు రేమాగా ఉన్నావు, దేవా నీవు జోయాగా ఉన్నావు, జీవంగా ఉన్నావు ప్రభు. నిన్ను మేము జీవంగా తీసుకున్నప్పుడు మా ఆత్మ ప్రాణాలని విభజిస్తావు ప్రభు. కీళ్ళు మూలుగుల వరకు చొచ్చుకొని పోయింది ప్రభు. మేము కేవలం శాస్త్రుల వలె కాకుండా ప్రభు, ఓ ప్రభు నేను పాపినై ఉన్నాను ప్రభు, నన్ను కరుణించుము దావీదు కుమారుడా అని ఆ దినాన ప్రభు ఆ కుంటివాడు ఏ విధంగా అయితే కేకలు వేశాడు, మేము కూడా ఆ విధంగా కేకలు పెట్టేవారు జీవితాన్ని మాకు దయచేయండి. మాలో ఏ మంచితనము లేదని గ్రహించుతాం ప్రభు. అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. శాస్త్రుల నీతి కన్నా మా నీతిని అధికంగా పెంచండి. పరిశీలి వలె ప్రభు వారి నీతి కార్యాలు చేస్తున్నప్పుడు వ్యక్తుల కోసం వాళ్ళు బ్రతికారు, వ్యక్తులనే చూపించాలనుకున్నారు దేవా. మేము ఆ విధంగా కాకుండా ప్రభు అనుదినము ప్రభు మేము మా క్రియల ద్వారా, మా నీతి క్రియల ద్వారా నువ్వు చూస్తున్నావు అనే స్పృహను కలిగి ఉండటం మాకు నేర్పండి. మా బ్రతుకు నీ కొరకు బ్రతకటం మాకు నేర్పండి. మేమును మాకు సంబంధించిన అంతయు ప్రభు నీ నామం కొరకు, నీ కొరకు మేము ఉండటం మాకు నేర్పండి. అవును ప్రభు, శాస్త్ర నీతి కన్నా పరిశీల నీతి కన్నా మీ నీతి అధికము కానిచ్చు పరలోక రాజ్యంలో ప్రవేశించనన్నారు ప్రభు. వాక్యాన్ని చాలా సులువుగా తీసుకోకుండా సహాయం చేయండి. వాక్యం మాట్లాడుతున్నప్పుడు మా హృదయాన్ని పగలగొట్టండి ప్రభు. కన్నీరు రాని అనేకమైన దినాలు ఉండే ప్రభు, నాలో పాపం లేదని చెప్పేసి వెర్రవిగిన దినాలు కూడా ఉండే ప్రభు, క్షమించండి. దేవా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాడికి బోధించడానికి వాక్యాన్ని నేర్చుకోకుండా ప్రభు, వాక్యము నాతోటే మాట్లాడుతున్నాడని నాలోనే నా తప్పిదాలు చూపిస్తున్నాడని ప్రభువాను క్షమించము ప్రభు అని ప్రభు మొరపెట్టే జీవితాన్ని మాకు దయచేయండి. దేవా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు, నువ్వు కనికరా స్వరూపుడు అయ్యున్నావు. అవును ప్రభు, అనుదినము మా వైపు చూస్తున్నావు ప్రభు. ఓ ప్రభు అనేక దినాలు అనేక మార్లు నీ సన్నిధిలో బ్రతకని దినాలే అధికంగా ఉన్నాయి ప్రభు. ఓ క్షమించండి ప్రభు, అనుదినము నీలో బ్రతకడానికి నేర్పండి. అనుదినము వాక్యంలో ఉన్న ఎత్తు లోతును మేము చూడటం మాకు నేర్పండి ప్రభు. శాస్త్ర నీతి కన్నా మా నీతి అధికంగా పెంచండి ప్రభు. ఓ నాయన అవును ప్రభా, మమ్మల్ని నాయన పాపం లేని వారిక మేము ఒప్పుకొని వెళ్ళినాం. మా పాపాలన్నింటినీ నాయన మీరు గుర్తు చేశారు నాయన, మీ దగ్గర ఒప్పుకుని వెళ్ళ నాయన, నీ కరుణతో నాయన నమ్మదగిన వాడు నాయన. మహోన్నతుడ సర్వసృష్టికి సర్వాధికారి అయ్యున్నావు తండ్రి, ఆ పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసే దేవుడు తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా ఈ దినం నాయన మేము ఏమి పొంది ఉండాలో మాకు నాయన ఈ దినం మాకు లేఖనము ద్వారా ప్రభువా మీరు ఈ ఆహారాన్ని మాకు ఇచ్చారు, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ జీవాహారాన్ని నాయన మేము తిని నాయన జీర్ణించుకునే శక్తి కూడా మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయన ఎంత లోబడి మేము జీవించాలో, ఏ విధంగా జీవించాలో, మా పాపాల నిమిత్తం నాయన నీ దగ్గర ఒప్పుకునే విషయంలో ఎంత నేను తగ్గి మేము ఉండాలా ప్రభువా మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపను మీ దేవుని ఆయన మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అనుదినం అయినా మా పాపాల నిమిత్తం కడుక్కోవడానికి, మమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా యోగ్యత నాయన కలిగిన వారిగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవా నీ కృప చూపండి ప్రభువా. బ్రదర్ గారిని దీవించండి, బ్రదర్ గారి ద్వారా వినిపించిన వాక్యాన్ని పెట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. అందుకు స్తుతిస్తూ గణపరుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. నా ప్రభా మా తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నావు నాయన. నా ప్రభా ఆత్మ విషయమే దీనిలైన వారి ధనియులు పరలోక రాజ్యం వారిది ప్రభా. నీతి నీవై ఉన్నావు ప్రభా, నీతి కొరకు ఆకలి దప్పులు కావాలి ప్రభా. మాకు అట్టి ఆకలి దప్పులు దయచేయండి ప్రభా. నాయన మేము ఆకలి దప్పికి ఉంటేనే ప్రభు నీ యద్దకు రాగలం. అదే ప్రభా కీర్తన 42లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభా మా ప్రాణం నీ కొరకు ఆశపడడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. నాయన నా ప్రభా అట్టి దప్పికను మాకు దయచేయండి ప్రభా. మరి నీతి కావాలంటే నాయన నా ప్రభా నీతి నిమిత్తం ప్రభా హింస అనేది భూమి మీద కలుగుతుందని కూడా మాట్లాడావు ప్రభా తండ్రి. నాయన నా ప్రభా అటువంటి హింసలు వచ్చినప్పుడు కూడా ప్రభా నాయన నీ పక్షాన్ని నిలబడడానికి కృపణ చూపండి నాయన. నా ప్రభా సాసుల నీతి కంటే పరిశైల నీతి కంటే మా నీతి అధికంగా ఉండాలంటున్నావు ప్రభా తండ్రి.
నాయన మేము వెల చెల్లించి వారుగా ప్రభా, నాయన నీ కొరకు జీవించడానికి ప్రభు మాకు సహాయం చేయండి ప్రభా. మీ వాక్యం వద్ద ప్రభా తండ్రి మేము నాయన జీవించడానికి నాయన వాక్యం కొరకు నాయన ఎక్కువ అధిక నాయన సమయాన్ని వెచ్చించడానికి ప్రభు మమ్మల్ని అంతైనా బలపరచండి ప్రభా. కృపను చూపమని వేడుకుంటున్నాం దేవా. ప్రభా ఈ లోకంలో నాయన అనేక మంది అనేక రకాలైనటువంటి మత్తులు కలిగిన వారు ఉన్నారు కానీ ప్రభా మేమైతే ఒక్కటే ప్రభా, నాయన నిన్ను గుర్చిన మత్తు కలిగిన వారుగా మమ్మల్ని చేయండి తండ్రి. నాయన మత్తులుగా ఉన్నవారు నాయన లోకంలో బాహ్య సంబంధమైన మత్తు కలిగినటువంటి వారు చనిపోవడానికైనా ఇష్టపడతారు కానీ ఆ మత్తును విడిచిపెట్టలేరు ప్రభా. నిజంగా ఆత్మ సంబంధమైన మత్తు మాకు కూడా దయచేయండి ప్రభా. నిన్ను ప్రార్థించకపోతే ప్రభా, నీ వాక్యం చదవకపోతే ఒక్క క్షణమైన బ్రతకలేని స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభా. అతి మత్తు చేత మమ్మల్ని ముంచెత్తమని అడుగుతున్నాం ప్రభా. నాయన నా ప్రభా కనికరించండి నాయన, మీకు ఒక ప్రేమ బానిసలుగా మమ్మల్ని చేయండి ప్రభా. మిమ్మల్ని నాయన మీతో సహవాసం చేయలేకపోతే ప్రభా మేము బ్రతకలేని స్థితికి ప్రభా అంతగా ప్రభా నీలో మత్తులు కావడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ప్రభా కనికరించండి, కృపను చూపండి తండ్రి. మమ్మల్ని అట్టి వారిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా తండ్రి. నాయన మేము అట్టి విధంగా ప్రభా నీ పక్షాన్ని ఉండడానికి ప్రభా నీతో కలిసిపోవడానికి నాయన మాకు సహాయం చేయండి. అవును ప్రభా, ఆత్మ సంబంధమైన ప్రతి విధమైనటువంటి అహంకారము సమస్తం నుంచి విడిపించండి ప్రభా. నాయన నా ప్రభా మేము ఇంకా లోకంలో శరీరాన్ని కలిగి ఉన్నాం ప్రభా, దాని ద్వారా ప్రభా మేము ఏ విషయంలోనైనా జారిపోవచ్చు పడిపోవచ్చు ప్రభా. నాయన మమ్మల్లో పాపం లేదని మేము చెప్పుకునే ఏళ్ళ మేము అబద్ధం ఆడుచు సత్యం జరిపించుకుంటూ ఉంటాం ప్రభా. మీ వాక్యం మాలో ఉండదు ప్రభా. అయితే ప్రభా మా ప్రతి పాపాన్ని ప్రతి క్షణం తండ్రి మీ దగ్గర ఒప్పుకున్నప్పుడు తండ్రి నువ్వు నమ్మదగిన వాడు ప్రభా, నీతిమంతుడు ప్రభా, ప్రతి సమస్త పాపముల నుంచి దుర్నీతి నుంచి ప్రభా మమ్మల్ని విడిపించడానికి సమర్థుడైన దేవుడుగా ఉన్నావు ప్రభా. నిజంగా ప్రభా మేము అట్టి తగ్గింపు జీవితాన్ని కలిగి అనుక్షణం నీకు లోబడుతూ సాగిపోయే జీవితాలు బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. ప్రభా వింటున్న వాక్యాలు ప్రభా తండ్రి నాయన మాలో ముద్ర వేయండి, భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. కరికరించండి, కృపను చూపండి, ప్రతి విధమైనటువంటి సోమరతనం ఐహిక విచారాలు ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. వాక్యం చేత పూర్తిగా భద్రపరచడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఓ యేసు మా ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభువా. ప్రభువా మా తలంపులు, క్రియలు, ఆలోచనలు, నోటు మాటలు ప్రభువా, ఊహల ద్వారా, నడవడిక ద్వారా చేస్తున్న ప్రతి తప్పుదాన్ని దయతో క్షమించండి ప్రభువా. యేసు ప్రభువా, 1 యోహాను 1:9 ద్వారా ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రభా పాపం యొక్క మూలకలు ప్రభా మాలో ఉన్నాయి ప్రభా, మీకు వందనములు స్తోత్రములు ప్రభా. మా ప్రతి పాపాన్ని మీరు పరిహరించే దేవుడు ప్రభా, అనునిత్యము ప్రభా మమ్మల్ని ప్రభా ప్రభా నలగొట్టండి ప్రభా, మీకు అయిష్టకరమైన నుంచి తీసివేయండి ప్రభా, నీకు ఇష్టకరంగా నీకు ప్రీతికరంగా ప్రభా మీరు చూసినప్పుడు ప్రభా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా నీ ప్రేమను లోతు వెడల్పు ప్రభా మేము చవి చూసినట్లు సహాయం చేయండి ప్రభా. ప్రభా కంటే నువ్వు పరిసయ్య నీతి కంటే నువ్వు ప్రభా మీ నీతి అధికం కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనారని అంటున్నారు ప్రభా. ప్రభా మేము ప్రభా అధికంగా ప్రభా మిమ్మల్ని తెలుసుకోవడమే కాదు కానీ అనుభవేద్యంగా అనుభవించే వారంగా ప్రభా మిమ్మల్ని జీవించే వారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అనునిత్యము కూడా ప్రభా మమ్మల్ని నూతన పరచండి ప్రభా, మమ్మల్ని క్రమపరచండి ప్రభా, నీకు ఇష్టకరంగా చేయండి ప్రభా. ఓ యేసు ప్రభువా, ఆమేన్. మరి ప్రభువా వాక్యం విన్నాను చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంటది ప్రభువా. తర్వాత మళ్ళానైనా లోకమనే పాపలు చెక్కబడి ఉంటున్నాం ప్రభువా, మమ్మల్ని మేము సరి చేసుకున్నాయన మీకు లోబడే మనాన్ని మీకు దయచేయండి ప్రభువా. మీరు నిజమైన దేవుడు ప్రభువా. మరి ప్రభువా మీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయండి, మమ్మల్ని మేము సరి చేసుకునే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. ప్రభా నేను ఎంత పాపిగా ఉన్నప్పుడు కూడా నాయన మీరు ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభా. మరి యథార్థమైన ప్రార్థన చేయటం నాకు నేర్పండి ప్రభా. మీరు మాతో ఉన్నప్పుడు మేము అలా జీవించగలుగుతాం తండ్రి ప్రభా. నాయన ఎందుకు లేనివంటే మమ్మల్ని ఎన్నుకొని మీ బిడ్డగా చేసుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా ఏసయ్యా తప్పిదములను క్షమించండి, నా అపరాధములను క్షమించండి, నన్ను అంగీకరించండి ప్రభువా, మాకు దయచేయండి. ఓ యేసు ప్రభువా, అవును ప్రభువా. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, సర్వోన్నతుల సర్వాధికారి, నిన్న నేడు నిరంతరం ఉంటూ మమ్మల్ని అంతగానో ఆదరించి ప్రేమిస్తున్నటువంటి తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీలో మేము పవిత్రులుగాను యథార్థులుగా ఉండాలని
అటు జీవితాన్ని మేము అనుభవిస్తూనే మహిమపరచాలని మేము ఎంతో ఆశ కలిగి ఉన్నాం. అది మీ దాసం ద్వారా ఎత్తబడినటువంటి వర్తమానంలో ఎంతో విలువైనది ప్రభువా. నాయనా, మా అపరాధములు బట్టి, మా దోషములు బట్టి మీరు సిలువపై వేలాడారు. మీ అమూల్యమైన రక్తం చేత మా పాప దోషములు అన్నింటినీ కడిగారు తండ్రి, మీకు వందనాలు. అలాగే కడవరి దినాల్లో ఉన్నాం ప్రభువా. వాక్యానుసారం అనేటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ అనేక మందికి మాదిరిగా ఉండినట్లు కృప చెప్పండి. ఇదిగో సమయంలో వాక్యం వింటున్నట్టు వీళ్ళందరినీ కూడా దర్శించండి, ఆత్మ శక్తితో నింపండి, బలమైన కార్యాలు వారిని జీవితంలో మీరు చేయమని మనం చేస్తున్నాం. వాక్యం వినిటి కాదు ప్రభు, విన్నదాన్ని మేము గ్రహించాలా, ఆ గ్రహించిన దాన్ని మా హృదయంలో భద్రపరచుకున్న దాన్ని అనునయించుకు కూడా నెమరు వేసుకునే కొంత వాక్యం దయచేయండి. బలమైన సాధనగా చేయతండి. ఊరికిన మేము తినటా త్రాగటానికి కాదు ప్రభు, నువ్వే మాకు తినటా త్రాగుతాయి ఉన్నావు గనక ఈ రాత్రి కాల సమయంలో వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని దర్శించి మాలో ఉన్న లోపముల అన్నిటిని తీర్చి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటకు మీరు మాతో రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడమని అన్ని వ్యక్తపడిన వాక్యాన్ని మా విధంగా ఫలం చేయమని కూడా మనం చేస్తున్నాం తండ్రి. నీ దాసుని దర్శించండి, నీ దాసుని ఎక్కనో బలమైన రీతిగా తను వాడుకోమని తనని తన భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు. మా ప్రార్థనకు ప్రతిఫలం నుంచి బాబుతా ఇచ్చేమని అవునండి, పుణ్యనామను బట్టి వినయపూర్వకంగా కోరి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ లేదమ్మా, ప్రైజ్ లేదు.